బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో మీ స్టూడెంట్స్ బ్యాచ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు జనరల్గా మనం చేసినటువంటి స్ట్రీట్ నేమ్స్ అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మెమరీని ఏంటి అనేది చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ ప్రతి పేరెంట్ కోరుకునేది కూడా అదే, పిల్లలు సక్సెస్సే కావాలనుకుంటారు. అంటే ఫోకస్ కానివ్వండి, లేదంటే మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద మీరు గనక అంటే ఆల్రెడీ కొన్ని ఫీడ్బ్యాక్ కూడా ప్లే చేసి చూపిస్తాం మీకు మన క్లాస్లో వంశీ గారు చెప్పినటువంటిది. అయితే వంశీ గారు మళ్ళీ 16th నుంచి బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పిల్లలకి కావాల్సిందే. 4 ఏరియాల్లో డెఫినెట్గా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఒకటి లర్నింగ్ డిజబిలిటీ. సో పిల్లలు ఏదైనా నేర్చుకోవడానికి కష్టపడుతున్నారు అని అంటే ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు. రెండు, పిల్లలకి మెమరీ పవర్ టెక్నిక్స్, అంటే ఏదైనా గుర్తుంచుకోవటం ఎలా, చదివేటప్పుడు ఎంత టెక్నిక్గా చదవాలి అండ్ దానితో పాటు రాసేటప్పుడు సో ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా అవగాహన కల్పించాలి. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ నాలెడ్జ్, అంటే పిల్లలకి గోల్డ్ని ఎలా సేవ్ చేయాలి, మనీని ఎలా సేవ్ చేయాలి. అండ్ చాలామంది చదువుకునేటప్పుడే ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఎలా చదువుకోవాలి అనేటువంటిది. ది సేమ్ టైం 4th, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కెరీర్కి సంబంధించి 10th తర్వాత, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఏం చదువుకుంటే బాగుంటుంది, ఎటువైపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటిది ప్రతి పేరెంట్కి పిల్లాడికి తెలియాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ 4 కలగలిపి సో ఒకటే క్లాస్లో ఆయన ఒక 15 కోర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ మంత్ ఉంటుందండి. సో మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఎవ్రీ మంత్ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే మీ పిల్లల్ని జాయిన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఏ బ్యాచ్లో మీ పిల్లల్ని పంపించాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. ఆన్లైన్ కూడా ఉంది, ఆఫ్లైన్ కూడా ఉంది. ఈ అవకాశాన్ని మాత్రం ఈ సమ్మర్లో మీరు వదులుకోవద్దు. ఎందుకంటే మీ పిల్లలకు కావాల్సినటువంటి, మీ పిల్లల భవిష్యత్తుకు కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ అన్నీ ఈ కోర్సులోనే మనకు దక్కుతుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకుంటే వంశీ గారు ఫోకస్ చేసి పెట్టినటువంటి సబ్జెక్టు పిల్లలకు అందించాలన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చారు దీన్ని. మీకు ఇంకెక్కడా దొరకదు. సో ఈ కోర్సు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 16th నుంచి అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ఎస్, మన తెలంగాణలో ఉండేటువంటిది జనరల్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఎలా? సింపుల్ సార్. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, జస్ట్ 10 సెకండ్లనే మనం 33 జిల్లాల పేర్లు చెప్పిస్తాం ఈ వీడియోలో. 10 సెకండ్స్, జస్ట్ 10 సెకండ్స్, బట్ ఫుల్ ఫోకస్ ఉండాలి. ఎప్పటిలాగైతే మనం ఎంత యాక్టివ్గా నేర్చుకుంటామో సేమ్ అదే యాక్టివ్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం సార్. 33 డిస్ట్రిక్ట్స్ ఈజీగా చెప్పేస్తాడు చూడండి. సో యాక్చువల్గా ఈ 33 డిస్ట్రిక్ట్స్ మీరు చెప్పాలంటే ఫస్ట్ 33 జస్ట్ పేర్లు మీకు తెలిసి ఉండాలి. అంటే కనీసం ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉంటాయనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ 33 జిల్లాల పేర్లు తెలిసి ఉండాలి. సో దీనికోసం నేను ఒక చిన్న స్టోరీని రెడీ చేశాను సార్. అంటే జస్ట్ ఇప్పుడు 10 సెకండ్స్ నేర్పిస్తాను కదా, ఆ 10 సెకండ్ స్టోరీకి చిన్నగా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీయే ఇది. ఓకేనా? జస్ట్ 6 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లను ఈజీగా ఇట్లా చిటికలో చెప్పేస్తారు సార్. చూద్దాం సార్ ఎలాగో. చాలా సింపుల్ స్టోరీ, ప్రతి ఒక్కరు ఫోకస్ చేసి వినండి. ఇక్కడ 33 డిస్ట్రిక్ట్స్ని నేను ఒక 6 స్టోరీస్గా చేశాను సార్. అయితే ఒక చిన్న ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటనేది ఫస్ట్ నేను స్టోరీ చెప్తాను, దాని తర్వాత లాజిక్ చెప్తాను సార్. ఓకే, నా దగ్గర 33 రూపీస్ ఉన్నాయి సార్. నేను మా ఫ్రెండ్కి భారత్ పే చేశాను ఆ అమౌంట్. ఆ భారత్ పే చేసిన మా ఫ్రెండ్ పేరు వచ్చేసి హరి. ఓకేనా? అయితే 33 రూపీస్ చేస్తే మా ఫ్రెండ్ హరి ఏమన్నాడు అంటే, అరే నీకు వీసా తీసుకొస్తాను రా అని నా దగ్గర జోక్ చేశాడు. ఎవరైనా 33 రూపీస్కి వీసా తీసుకొస్తారా? తీసుకురారు. కానీ మా ఆవిడ ఏం చెప్పిడు, వీసా తీసుకొస్తాను రా అని జోక్ చేసి నా దగ్గర. అలా చెప్పేసి వాడు బయటికి వెళ్ళిపోయి నానివి మహేష్ బాబు సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాడు సార్. అయిపోయింది స్టోరీ. సో స్టోరీ అయిపోయింది సార్. 33 డిస్ట్రిక్ట్స్ ఇందులోనే ఉన్నాయి. ఇందులోనే వస్తాయి. మళ్ళీ చెప్తాను సింపుల్గా, నా దగ్గర 33 రూపీస్ ఉన్నాయి. నేను భారత్ పే చేశాను మా ఫ్రెండ్ హరికి. వాడు ఏం చెప్పిండంటే నాకు, అరే నేను వీసా తీసుకొస్తాను రా అని నా దగ్గర జోక్ చేసి వాడు బయటికి వెళ్ళి నానివి మహేష్ బాబు సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంతే స్టోరీ. లాజిక్ ఒకటి ఉంది కదా సార్, లాజిక్ ఒకటే అబ్జర్వ్ చేయండి. అక్కడ బీపీ అని ఉంది కదా సార్, ఫస్ట్ భారత్ పే అని ఉంది కదా. అయితే అక్కడ సీరియల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అంటే తెలంగాణలో ఉన్న జిల్లాలు ఉన్నాయి కదా,
దాంట్లో బీ తోటి స్టార్ట్ అయ్యే జిల్లా, పీ తోటి స్టార్ట్ అయ్యేది, ఏ తోటి స్టార్ట్ అయ్యేది, వై తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు ఒక్కొక్కటి ఉంటాయని అర్థం అక్కడ. అవును. ఓకేనా సార్. నెక్స్ట్ సెకండ్ది హరి అని ఉంది కదా సార్, హరి. హా తోటి స్టార్ట్ అయ్యేవి రెండు జిల్లాలు, ఎందుకంటే సీరియల్ నెంబర్ రెండు కదా, కాబట్టి హా తోటి స్టార్ట్ అయ్యే రెండు జిల్లాలు, రా తోటి స్టార్ట్ అయ్యే రెండు జిల్లాలు ఉంటాయని అర్థం. నెక్స్ట్ థర్డ్ది వీసా. వీసా అంటే వా తోటి స్టార్ట్ అయ్యి, అంటే వా స్పెల్లింగ్ తోటి స్టార్ట్ అయ్యేవి మూడు జిల్లాలు, సీరియల్ నెంబర్ మూడు కాబట్టి. నెక్స్ట్ సా తోటి స్టార్ట్ అయ్యి మూడు జిల్లాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి జోక్ కదా, ఫోర్త్ది, సీరియల్ నెంబర్ ఫోర్ జోక్, అంటే జా తోటి స్టార్ట్ అయ్యేవి నాలుగు జిల్లాలు, కా తోటి స్టార్ట్ అయ్యేవి నాలుగు జిల్లాలు ఉంటాయి. జోక్ అన్నాం కదా, వీసా చేస్తానని జోక్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, నాని సినిమాలు చూశాడు అన్నాం కదా, సీరియల్ నెంబర్ ఫైవ్ కాబట్టి. సో ఇక్కడ నాని అనేది గుర్తుపెట్టుకోకండి, జస్ట్ నా అనే లెటర్ గుర్తుపెట్టుకోండి. ఫైవ్ సీరియల్ నెంబర్ కాబట్టి నా తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు ఐదు ఉంటాయి. ఐదు ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ది మహేష్ బాబు అన్నాం కదా సార్, జస్ట్ మా అనే లెటర్ గుర్తుపెట్టుకుంటే చాలు, సిక్స్ సీరియల్ నెంబర్ సిక్స్ కాబట్టి మా లెటర్ తోటి ఆరు జిల్లాలు ఉంటాయి. సింపుల్. దీన్ని చిన్న చిన్న పిల్లలు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలతోటి చెప్పించిన సార్, నేను ఇంతే ఏం చెప్పలేదు, ఇది ఒకటే. చూద్దామా సార్ ఎట్లాగో. డెఫినెట్గా అండి, నాకు బాగా నచ్చింది. 33 రూపాయలు భారత్ పే, అండ్ దాంతోపాటు హరి అనేటువంటి ఒక ఫ్రెండ్, తర్వాత అతని వీసా అనేటువంటి ప్రాసెస్ ఇచ్చేసుకుంటారా అని అంటే అతను వెళ్ళి జోక్గా జోక్ చేసుకుంటూ, అంటే మహేష్ బాబు నాని సినిమాలు చూసుకుంటూ ఇచ్చేసారు. అవును సార్, బాగుంది సార్. అంటే నాని మహేష్ బాబు, నాని మహేష్ బాబు, నాని. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇంపార్టెంట్. అవును, ఇక్కడ దగ్గర 33 రూపీస్ అన్నాను కదా, అది కొంతమందికి తెలియాలి 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయని. 33 రూపీస్ అని మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో చూద్దామా సార్, ఇప్పుడు ఒకటి డెఫినెట్గా సార్, షూర్. ఫస్ట్ భారత్ పే అన్నాం కదా సార్, భారత్ పే అంటే బీ తోటి, పీ తోటి, ఏ తోటి, వై తోటి ఒక్కొక్క జిల్లా పేరు ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ బి అంటే భద్రాద్రి కొత్తగూడెం, పి అంటే పెద్దపల్లి, ఏ అంటే ఆదిలాబాద్, వై అంటే యాదాద్రి భువనగిరి. నాలుగు జిల్లాలు వచ్చేసినాయి, జస్ట్ భారత్ పేరులో నాలుగు జిల్లాలు వచ్చేసినాయి సీరియల్ నెంబర్ వన్ కాబట్టి నాలుగు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ కదా సార్, దీంట్లో హరి హా సౌండ్ తోటి రెండు, రా సౌండ్ తోటి రెండు. హా సౌండ్ తోటి రెండు జిల్లాలు ఏంటివి, హైదరాబాద్, హన్మకొండ. నెక్స్ట్ రా సౌండ్ తోటి రెండు జిల్లాలు రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి. వచ్చేసా సార్? ఓహో, రెండు రెండు ఉన్నాయి. రెండు రెండు సెకండ్ నెంబర్ కాబట్టి, సెకండ్ నెంబర్ కాబట్టి రెండు జిల్లాలు. సూపర్ సార్, ఇక్కడ నాలుగు అయిపోయినాయి. భారత్ పే అంటే నాలుగు జిల్లాలు అయిపోయినాయి, ఇక్కడ కూడా నాలుగు జిల్లాలు, ఇప్పుడు ఎనిమిది జిల్లాలు అయిపోయినాయి, ఎనిమిది జిల్లాల పేర్లు అయిపోయినాయి సింపుల్ గా. నెక్స్ట్ సార్ సీరియల్ నెంబర్ త్రీ వీసా, సీరియల్ నెంబర్ త్రీ కాబట్టి వాలెటర్ తోటి మూడు జిల్లాలు, సాలెటర్ తోటి మూడు జిల్లాలు. మూడు జిల్లాలు చూద్దామా సార్. ఫస్ట్ వాలెటర్ తోటి స్టార్ట్ అయ్యేది వికారాబాద్, వనపర్తి, వరంగల్, మూడు జిల్లాలు. నెక్స్ట్ సా ఉంది కదా సార్, సా సా తోటి కూడా మూడు జిల్లాలు కదా, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట. ఓకే, మూడు అన్ని ఆర్డర్లో ఉండాలి, వన్ టూ త్రీ ఎలాగో. సో రెండు అని అంటే రెండు పేర్లు కలగలిపి వచ్చేది, మూడు అని అంటే మూడు పేర్లు కలగలిపి, ఒక్కొక్క జిల్లాకు మూడు మూడు పేర్లు. అది బాగుంది సార్. నెక్స్ట్ ఫోర్త్ చూద్దామా సార్, అంటే ఇప్పుడు ఫోర్త్ సీరియల్ నెంబర్ ఫోర్ అంటేనే ఇందులో రెండు రెండు వర్డ్స్ ఉన్నాయి, జోక్ అంటే జా సౌండ్, కా సౌండ్. కాబట్టి జా తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు నాలుగు ఉంటాయి, కా తోటి స్టార్ట్ అయ్యే జిల్లాలు నాలుగు ఉంటాయి. సో జా తోటి స్టార్ట్ అయ్యేవి జనగాం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్. బా, నాలుగు జిల్లాలు సార్ ఇవి. నెక్స్ట్ జోక్ కదా, కా తోటి స్టార్ట్ అయ్యేవి నాలుగు జిల్లాలు, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్. బా, ఈ నాలుగు జిల్లాలు భలే ఉన్నాయండి, వీటి మీద నాలెడ్జ్ ఉండాలి అంతే. అంతే, జస్ట్ ఏమేమి జిల్లాలు, ఈజీ టు ఐడెంటిఫై, ఈజీ టు ఐడెంటిఫై, వెరీ ఈజీ, వెరీ. సెకండ్ క్లాస్ పిల్ల చెప్పింది. అవును, మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో ప్లే చేసి చూపిద్దాము, సెకండ్ క్లాస్ అమ్మాయి చెప్పింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ది కదా సార్, ఫిఫ్త్లో నాని అన్నాం మనం, కానీ జస్ట్ నా అనే సౌండ్ మాత్రమే తీసుకుంటాం. సో అది వచ్చేసి చూడండి సార్, ఐదు ఐదు జిల్లాల పేరు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్. బా, క్లియర్. లాస్ట్ సిక్స్త్ మహేష్ అన్నాము, మాసం, ఆరు జిల్లాలు సార్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, ములుగు. దిస్ ఈస్ 33 డిస్ట్రిక్ట్స్. ఫ్యాంటాస్టిక్ వంశీ గారు, నిజంగా చాలా బాగుంది. పిల్లలకి ఈజీ టెక్నిక్, ఈజీ, ఎంత ఈజీ టెక్నిక్ అంటే ఇలా ఫామ్ చేసిన తర్వాత మిగతా అప్లికేషన్స్ వేరే వాళ్ళు తయారు చేస్తారేమో కానీ ఇలాంటి టెక్నిక్స్ వంశీ గారి దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి మీ పిల్లల్ని ఇటువంటి క్లాస్లో కనుక జాయిన్ చేస్తే చదువుకునేటువంటి ప్రాసెస్ అంటే బై హార్ట్ చేయకుండా దాంతోపాటు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వెంటనే ఏదైనా ట్రిగర్ అవ్వాలి అనుకున్నప్పుడు, మెమరీ పవర్ని ఫోకస్ చేసి ఇంకా పెంచాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇటువంటి టెక్నిక్స్ ఉపయోగపడతాయి. చాలామంది అంటూ ఉంటారు, ఇది రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇంకొక నెక్స్ట్ లెవెల్ రాస్తారేమో తప్ప, బట్ ఆరిజిన్ అయితే ఇదే.
సో ఆయన ఎంతో కష్టపడి దీన్ని డిజైన్ చేశారు. అలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. క్లాస్ కనుక జాయిన్ అయితే అది కూడా May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్కి కనుక మీ పిల్లలు అండ్ మీరు సో జాయిన్ అయితే డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. షూర్ సార్, ఇది ఓన్లీ ట్రైలరే, పిక్చర్ వర్క్షాప్లో ఉంటుంది. ఏతో ట్రైలర్ పిక్చర్ బాకీయే 15 డేస్లో. ఎస్, ఎవ్రీడే ఎంజాయ్ సార్, ఎవ్రీడే ఎంజాయ్, రోజు కొత్త. ఐ లవ్డ్ ఇట్ అండి, ఎంజాయ్డ్ ఎలా. థ్యాంక్ యూ సార్. ఒకసారి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి సార్, బ్యాచ్లో జాయిన్ అయినటువంటి పిల్లల్ని ఒకసారి ఫీడ్బ్యాక్ చూద్దాం. ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ పిల్లలు ఒకసారి చూడండి. అంటే మనం చదివేటువంటి ఒక విషయాన్ని ఎంత ఈజీగా అనర్గళంగా నేర్చుకొని క్లాస్లో జాయిన్ అయినటువంటి పిల్లలు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ చూపిద్దాం. షూర్ సార్, చూపిద్దాం. థర్డ్ క్లాస్ అమ్మాయి, థర్డ్ క్లాస్ అమ్మాయి, యా, పెద్దవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరు చెప్పేస్తారు ఈ ట్రిక్. ఇప్పుడు థర్డ్ క్లాస్ అమ్మాయి ఎలా చెప్పిందో ఒకసారి చూద్దాం. షూర్. My name is Nitisha. I'm studying in third class. I'm from ECIL. Recently, I have enrolled in Memory Miracle class by Vamshi Krishna sir. Here are 33 districts. Bhadradri Kottagudem, Peddapalli, Adilabad, Yadradri, Bhuvanagiri, Hanumakonda, Hyderabad, Rajanna Sirisilla, Rangareddy, Vikarabad, వనపర్తి, వరంగల్, సూర్యపేట్, సంగారెడ్డి, సిద్దిపేట్, జంగం, జగిత్యాల్, జయశంకర్ భోపాలపల్లి, జోగులంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, ఆసిఫాబాద్, నల్గొండ, నారాయణపేట్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎలా సార్ అంటే మీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? అంటే పేరెంట్స్ కూడా వీడియో చూసారు, డెఫినెట్గా పిల్లల్ని అందులో జాయిన్ చేయించాలనుకుంటారు. ఎలా? మనం ఒకటే కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాం సార్, పిల్లలు స్ట్రెస్ ఉండకూడదు, స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మనం. ఓవరాల్గా ఒక స్టూడెంట్కి ఏం అవసరం? కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలంటే మెమరీ స్కిల్స్ అవసరం, అలాగే స్పీడ్గా చదవాలంటే స్పీడ్ రీడింగ్ అవసరం, చదివింది గుర్తుంచుకున్నది రాయాలి కాబట్టి హ్యాండ్ రైటింగ్ అవసరం, అలాగే కెరీర్ గైడెన్స్ గురించి నేర్పిస్తాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి నేర్పిస్తాం, ఇంకా ముఖ్యంగా వచ్చేసి లెర్నింగ్ డిజబిలిటీస్ ఏది ఉన్నా సరే, ఓవరాల్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా మారాలంటే ఒక విద్యార్థికి ఏం అవసరమో ఆ అన్ని విషయాలు కూడా మనం ఆ 15 రోజుల్లో కోర్సు డిజైన్ చేయబడింది సార్. మళ్ళీ కోర్సు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి May 16th రోజు స్టార్ట్ అవబోతుంది సార్. May 16th రోజు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. సో మీకు తగ్గట్టుగా మీ టైం బట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పరిమిత సీట్లు సార్, లిమిటెడ్ సీట్స్, ఎందుకంటే మనం అందరి మీద ఫోకస్ చేస్తాం కాబట్టి అందరు కూడా రిజల్ట్ తీసుకొస్తారు, నో డౌట్. అందులో ఏ ఒక్క స్టూడెంట్ కూడా డల్గా ఉంటారనే అవకాశమే లేదు, ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళ అదృష్టవంతులనే చెప్తాను నేనైతే. ఓకే. అండ్ ముఖ్యంగా ఇందులో నాకు బాగా నచ్చినటువంటి టాపిక్ ఏదైనా ఉంది అని అంటే, పిల్లలు ఎంగేజ్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం లైఫ్ స్కిల్స్ మీద అవగాహన పెంచుకుని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ గోల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అవును సార్, గ్రేట్ అండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి. అవును, అది అతిపెద్ద అసెట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. సో May 16th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. మీరు ఆన్లైన్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా సరే అటెండ్ అవ్వచ్చు. డైరెక్ట్ పిల్లలతోటి మీరు ఆఫ్లైన్ అటెండ్ అవుదాం అనుకుంటే కూడా ఆ విధంగా అయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు, ఏ బ్యాచ్ అయినా సరే. అండ్ May 16th నుంచి జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, సో 4 స్కిల్స్ ఉంటాయండి ఇందులో. లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ రిటర్న్ స్కిల్స్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, 2 ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే చదువుకునేటప్పుడే మనీ ఎర్నింగ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గోల్డ్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అదొక స్పెషల్ టాపిక్ కింద ఉంటుంది. అంటే పిల్లలకి అది ఏ విధంగా నేర్పించాలన్నది లైఫ్ స్కిల్స్ కింద. అండ్ చదువుకునేటప్పుడే ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఎలా చదువుకోవాలి అనేటువంటిది. అట్ ద సేమ్ టైం మెమరీ పవర్ టెక్నిక్, అంటే పిల్లలు ఫోకస్ తప్పిన లేదంటే కాన్సన్ట్రేషన్ తగ్గిన ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ ఫ్రీ తోటి ఏ విధంగా చదవాలి స్ట్రెస్ లేకుండా, సో అటువంటి టెక్నిక్స్ని కూడా నేర్పుతారు. అండ్ లాస్ట్ కెరీర్ గైడెన్స్, సో ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అంటే ఎవరైనా సరే మీ పిల్లల్ని కెరీర్ గైడెన్స్ వైపు, టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత ఏదైతే చదివించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా ఒక్కొక్క ప్రొఫెషనల్ కోచ్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే May 16th బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి.
అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్గా ఫాలో అయ్యి మెసేజ్ పెట్టి నేను ఇది మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మా పిల్లల్ని జాయిన్ చేయించాలనుకుంటున్నాను, సో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మీరు అడిగితే స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా నేను వంశీ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.